వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి దానిపైన మీకు క్లారిటీ అనేది ఇస్తా ఉంది. సో మనం ప్రీవియస్గా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, దానిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, అలాగే దానిలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అనేది ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోను మీరు ఇంతకుముందు చూడకపోయినట్లయితే చూడండి. ఇక మీరు అలాగే గ్రూప్ వన్కి సంబంధించి కూడా అప్లికేషన్ అనేది ప్రాసెస్ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు కాబట్టి మరి టీఎస్పీఎస్సీ అధికారికంగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ ఇష్యూస్ని మెన్షన్ చేసింది అనేది మనం ప్రైమరీగా అప్లికేషన్ చేయడానికి వెళ్ళేవారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం 100% ఉంది. సో దానికి సంబంధించి ఐకాన్ ఇండియా చాలా క్లియర్ క్లారిటీ అందించబోతూ ఉంది. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్కి సంబంధించి ఇక ఐకాన్ ఇండియా మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. అతి తక్కువతో కరెంట్ కంటెంట్తో, అంటే ఇప్పుడున్నటువంటి ఇష్యూస్ని బేస్ చేసుకొని ఈ క్లాసెస్ని మీకు అందిస్తున్నాం. సో ఈ క్లాసెస్ మీకు కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నారాయణగూడలో ఉన్నటువంటి ఆఫీస్లో కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఇక గ్రూప్ వన్, గ్రూప్ టూ, అలాగే ఇతర పోటీ పరీక్షల కోసం ఆన్లైన్ క్లాసెస్ ఐకాన్ ఇండియా యాప్లో ఉన్నాయి. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేయండి. సో ఇప్పుడు మనం గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకోబోతా ఉన్నాం. గ్రూప్ వన్ అప్లికేషన్ ప్రాసెస్ అని అంటున్నాం. సో అప్లికేషన్ ఎలా చేయాల్సి ఉంటుంది, మరి అప్లికేషన్ ఫారంను ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ రెండు కీలకమైనటువంటి అంశాలు. ఏమంటున్నాం, ఒకటేమో అప్లికేషన్ ఎలా చేయాలి అనేది మనకు ఫస్ట్ ఫేజ్లో ఇంపార్టెంట్ అని అంటున్నాం. అలాగే దరఖాస్తు ఫారంను ఎలా అప్లోడ్ చేయాలి, ఇది టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో మరి దీనికి సంబంధించి మొత్తం 4 ఫేజెస్ ఉన్నాయండి. ఎన్ని ఫేజెస్ ఉన్నాయి అని అంటున్నాం? మొత్తం 4 ఫేజెస్ ఉన్నాయి అని అంటున్నాం. ఈ 4 ఫేజెస్కి సంబంధించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో మరి ఈ 4 ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఫస్ట్ ఫేజ్ అనేది మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇగో ఇది www.tspsc.gov.inని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం దరఖాస్తు చేయడానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకు ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంటుంది. మరి అంతకంటే ముందు మనం ఏం చేసి ఉండాలి అని అంటే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఐడిని కూడా క్రియేట్ చేసుకొని ఉండాలి. సో అలా క్రియేట్ చేసుకుంటేనే మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది అని అంటున్నాం. ఇగో ఇదే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ ఐడి అనేది క్రియేట్ అయి ఉండాలి. సో ఆ ఐడిని క్రియేట్ చేసుకోవడానికి సంబంధించి ఏం ప్రాసెస్ ఇచ్చారు అని అంటే ఓటీఆర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓటీఆర్ చేసుకున్నటువంటి వారికి ఐడి అనేది జనరేట్ అయ్యింది. సో ఈ ఓటీఆర్నే మనం 1 టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. ఈ ఓటీఆర్ అనేది మీరు దాదాపు ఇప్పటికి చేసుకొని ఉంటారు. ఇఫ్ చేసుకోకపోతే ఓటీఆర్ని చేసుకొని మీరు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళే సమయంలో మీకు ఐడి అనేది ఉంటుంది. ఈ ఐడి ఎలా వస్తుంది అని అంటే ఓటీఆర్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఐడి అనేది ఉంటుంది. ఈ ఐడి అనేది అప్లికేషన్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది ఉంది. సో ఇలా ఇది స్టార్టింగ్ ప్రాసెస్. దాదాపు మీ అందరికీ తెలిసినా కూడా మనం స్టెప్ బై స్టెప్ మళ్ళీ తెలుసుకోబోతా ఉన్నాం కాబట్టి ఒక్కసారి వినండి. ఇక నెక్స్ట్ ఎలాంటి తప్పు లేకుండా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. ఓటీఆర్ రిజిస్ట్రేషన్లో ఇంతకుముందు ప్రీవియస్గా సర్టిఫికేట్స్ అడిగారు, తర్వాత ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి సర్టిఫికేట్స్ లేకున్నా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ చేయాలి అని చెప్పేసి తర్వాత టీఎస్పీఎస్సీ సూచించడం జరిగింది. సో ఈ ఓటీఆర్ అనేది ఎలాంటి తప్పులు లేకుండా 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇగో ఫేజ్ 2. ఇప్పుడు ఫేజ్ 1లో ఏమేమి చెప్పినాం? ఒకటి, మనం టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్కి వెళ్ళాలి, దానిలో ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఓటీఆర్ చేసుకొని ఉండాలి. ఇఫ్ ఐడి మీకు లేకపోతే ఓటీఆర్ చేసుకొని ఉన్నట్లయితే ఐడి అనేది వస్తుంది. ఆ ఐడి ద్వారానే ఇప్పుడు మనం అప్లికేషన్ చేయబోతా ఉన్నాం. సో అదే స్టేజ్ 2లో చూడబోతా ఉన్నాం. సో మరి ఈ స్టేజ్ 2లో ఫేజ్ 2లో మళ్ళీ ఏబీసీ అని చెప్పేసి సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీ గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం. సో మీకు ఇది అఫీషియల్గా ఈ కంటెంట్ అంతా కూడా మీకు ఇంగ్లీష్లో అఫీషియల్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉందండి. సో బట్ చాలామంది తెలుగు పీపుల్కి ఇది నీడ్. సో మనం తెలుగు ఆస్పిరెంట్స్ గా ఉంటాం కాబట్టి చిన్న చిన్న సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలన్నీ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ తీర్చుకోబోతా ఉన్నారు. ఇప్పుడు స్టేజ్ 2 కి సంబంధించి అప్లికేషన్ వెబ్సైట్ అనేది ఇప్పుడు మళ్ళీ మనం సందర్శిస్తాం. గదే ఏమంటున్నామని అంటే www.tspsc.gov.in. సో దీనికి సంబంధించి ఈ వెబ్సైట్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది దీంట్లో రావడం జరుగుతుంటుంది. సో మీరు అప్లికేషన్ ఓన్గా చేసుకుంటారా, లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి చేసుకుంటారా, లేదంటే అప్లికేషన్ సెంటర్కి వెళ్ళి చేసుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ ఈ ప్రాసెస్ తెలిసి ఉండడం అనేది చాలా నీడ్. సో అలా మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అయ్యి ఉంటుంది. ఈ లింక్ ఓపెన్ కావాలి అని అంటే మనకు ఒక ఐడి కూడా క్రియేట్ అయ్యి ఉండాలి అని చెప్పేసి మనం ఇంతకుముందే చెప్పినాం. ఇగో అదే టీఎస్పీఎస్సీ ఐడి మరియు పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా క్రియేట్ అయ్యి అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐడితో పాటు టీఎస్పీఎస్సీ మనకి ఇచ్చినటువంటి ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఐడితో పాటు డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మనం నమోదు చేయాల్సి ఉంటుంది. సో దానికి కొనసాగడానికి సంబంధించి ఒక ఓటీపీ వస్తుంది. మీరు ఇచ్చినటువంటి మీ అథెంటిక్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక మొబైల్ ఓటీపీ అనేది రావడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఇక నెక్స్ట్ బి ఏంటి అని అంటే ఇందులో సూచించిన అంశం, ఎవరైతే అప్లికేషన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటారో తను ఓటీఆర్ డేటాబేస్ నుంచి పొందినటువంటి వివరాలను ధృవీకరించాలి. ఆల్రెడీ ఓటీఆర్లో మనం ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఇతర అంశాలు ఉన్నాయి కదా, వాటిని రాంగ్ ఉన్నాయా రైట్ ఉన్నాయా అని చెప్పడం కోసం ధృవీకరించాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఇందులో పుట్టిన తేదీ, అవసరమైనటువంటి విద్యా అర్హతలు అంటే సంఘం, లింగం, వైకల్యం, మాజీ సైనికులకు సంబంధించి, క్రీడలకు సంబంధించి మొదలైనటువంటి అంశాలు అనేవి స్క్రీన్పై నీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో నువ్వు వెళ్ళి ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత, ఐడిని ఎంటర్ చేసిన తర్వాత, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత నీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది అని అంటున్నాం. ఆ ఇంటర్ఫేస్లో ఏంటి అని అంటే ఇగో ఇక్కడ పుట్టిన తేదీ, అవసరమైనటువంటి విద్యార్హతలు, ఈ అన్ని అంశాలు కూడా అక్కడ మనకి ఇంటర్ఫేస్లో కనబడతాయి, స్క్రీన్పై కనబడతాయి అని అంటున్నాం. సో దీని తర్వాత ఈ వచ్చినటువంటి వివరాలు సరైనవా లేదా అనే దానికి సంబంధించి సరైనవి అయితే ఎస్ అనేటువంటి బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదు, నీ ఐడి ఎంటర్ చేసావు, నీ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి, వాటిని ఒక్కసారి పరిశీలించి ఎస్ నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఓటీఆర్లో కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఎస్ బటన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఏవైతే వివరాలు సరిగా ఉన్నాయి అనడానికి ఎస్ క్లిక్ చేసినాం. ఇఫ్ సరిగా లేకపోతే, మార్చాల్సి వస్తే, ఎడిట్ చేయాల్సి వస్తే దానిపై నో అని క్లిక్ చేయాలి అని చెప్పేసి కూడా ఇక్కడ సూచించడం జరుగుతూ ఉంది. నువ్వు అప్లికేషన్కి వెళ్తున్నప్పుడు కూడా మళ్ళీ నీకు ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ అవకాశంలో ఎస్ నో అనే ఆప్షన్స్ ఇచ్చిరు. ఈ ఎస్కి సంబంధించి ఓటీఆర్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ కరెక్ట్ ఉంటాయి, ఎస్ ఇస్తావు, దెన్ అక్కడ రాంగ్ ఉంటే నో ఇస్తావు. సో నో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది అని అంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కానీ ఇతర మార్చాల్సినటువంటి అంశాలకి సంబంధించిన కానీ ఇక్కడ అవకాశం అనేది ఉంది. ఇక తర్వాత ఎడిట్ అనేది చేసిన తర్వాత ఓటీఆర్ అనేది ఓపెన్ అవుతుంది. ఎడిట్ కోసం ఎడిట్ చేసి ఈ ఓటీఆర్లో సబ్మిట్ అనేటువంటి బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కదా, ఏమైనా మిస్టేక్ ఉంటే చివరిసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. మరి ఆ ఎడిట్ అయిపోయిన తర్వాత ఈ చివరిసారి సబ్మిట్ అనేటువంటి బటన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్లో వివరాలు అనేవి ఆటోమేటిక్గా పూర్తయినట్లు, అప్డేట్ అయినట్లు మనకు చూపెట్టడం జరుగుతుంది. ఇక అప్పుడు దరఖాస్తుదారుడు ఎస్ అని చెప్పేసి మళ్ళీ నిర్ధారించాల్సి ఉంటుంది. ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉంటే ఫస్ట్ టైమే ఎస్ అని కొట్టేస్తాం. బట్ ఏదైనా తప్పు ఉంది అన్నప్పుడు నో అని క్లిక్ చేస్తావు. నో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ చూపెడుతుంది. ఎడిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎస్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేస్తాం. ఆ తర్వాత సబ్మిట్ అయిపోతాయి అని అంటున్నాం. అవన్నీ కూడా ఇక్కడ చూపెడతాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఓటీఆర్ డేటాబేస్కి సంబంధించి పొందినటువంటి వివరాలతో పాటు నోటిఫికేషన్ యొక్క నిర్దిష్ట వివరాలు, ఎగ్జామినేషన్ సెంటర్ ఎంపిక, అవసరమైనటువంటి అర్హతలు, డిక్లరేషన్లు మొదలైనవన్నీ కూడా ఈ ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటాడో అతనితో చేయించడం జరుగుతుంది. ఇప్పుడు నీ ఎడిట్స్కి సంబంధించి, నీ అప్లికేషన్ డీటెయిల్స్కి సంబంధించి అయిపోయింది. ఇప్పుడు టీఎస్పీఎస్సీ నీకు ఏం చూపెడుతుంది నెక్స్ట్ స్టెప్లో అని అంటే నోటిఫికేషన్ వివరాలు, నిర్దిష్టమైనటువంటి వివరాలు అని అంటున్నాం, ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ఇప్పుడు తెలంగాణ 33 జిల్లాల వ్యాప్తంగా సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కోసం. సో ఆ సెంటర్స్ని చూపెడుతుంది. దాని తర్వాత అర్హులు ఎవరు, దానికి సంబంధించి అర్హతలు ఏంటి అనేది చూపెడుతుంది. ఇక డిక్లరేషన్స్ అనేవి కూడా ఉంటవి. मन फाम फिल इदंता डिक्लरेशन राइट क्लिक इव्वाल्सि उंटदि अनि चूपेडुतदि। आ तर्वात इवन्नी कूडा दरखास्तुनिचे निर्धारिंचबडतायि एवरैते अप्लिकेशन चेसुकुंटारो वारितो निर्धारिंचबडतायि अनि अंटुन्नाम। इक्कड चूडंडी नेक्स्ट स्टेप वच्चि एंटि अनि अंटे मार्पुलु चेयडानिकि प्रिव्यू एडिट सौकर्यं अनेदि मल्ली अंदुबाटुलो उंदि। इप्पुडु नीकु कावाल्सिनटुवंटि एग्जामिनेशन अर्हतलु सेंटर्स एंपिक इतर अंशालन्निंटिनि कूडा नुव्वु చేసేసుకున్నాం। మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది అంటే చివర్గా కూడా ఎడిట్ సౌకర్యం అనేది ఉంది। ఇది అందుబాటులోకి టీఎస్పీఎస్సీ తీసుకొచ్చింది, ఏం టెన్షన్ పడొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు। ఇది ఓకే అయిన తర్వాత అప్పుడు సేవ్ పై క్లిక్ చేయడం జరుగుతది। సో ఇలా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తాం। ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఫీ చెల్లింపు, ఏదైతే అప్లికేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి ఫీ చెల్లింపు అనేది ఉంటుంది। అది 1000 రూపాయలుగా చూపెట్టడం జరుగుతా ఉంది। దీనికి పేమెంట్ గేట్వే అంతా కూడా ఆన్లైన్ లో తీసుకురావడం జరిగింది। మరి ఫీ ఎలా చెల్లించాల్సి ఉంటది అంటే నాలుగు విధాలుగా చెల్లించవచ్చు। 4 టైప్స్ లో నీకు పేమెంట్ మెథడ్ అనేది ఉంది। సో అవి ఏంటి అని అంటే ఒకటి వచ్చి నెట్ బ్యాంకింగ్, రెండోది వచ్చి డెబిట్ కార్డ్, మూడోది వచ్చి క్రెడిట్ కార్డ్, అలాగే ఆన్లైన్ చెల్లింపులు అనేవి కూడా ఇతర ఆన్లైన్ చెల్లింపుల్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా సూచించడం జరుగుతూ ఉంది। డైరెక్ట్ క్యాష్ అనేది ఉండదు। ఆన్లైన్లో కానీ నెట్ బ్యాంకింగ్లో కానీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మీరు మీ పేమెంట్ని చేసుకోవచ్చు। సో ఇక దీని తర్వాత టీ వ్యాలెట్ అనేది కూడా తీసుకురావడం జరిగింది। టీ వ్యాలెట్ ద్వారా కూడా पेमेंट अनेदी उंटदी। सो दीनिकी संबंधिंची स्क्रीन पै कनिपिंचेटुवंटि सूचनलु फॉलो अवाल्सि उंटदी। पेमेंट अनेदी चेस्तारु। इप्पुडु फस्ट फेज लोनेमो एमैना एडिट्स उंटे मल्ली चेक चेसुकुन्नाम। आ तर्वात एग्जामिनेशन सेंटर्स की संबंधिंचिनटुवंटि अंशालनु परिशीलिंचुकुन्नाम। तर्वात पेमेंट अनेदी जरिगिपोयिंदी। सो इला मूडु प्रासेस लैन तर्वात इगो फेज 4। సో ఇప్పుడు ఫేజ్ 4 లో ఏమి ఇస్తున్నారు అని అంటే రుసుమును చెల్లించిన తర్వాత ఫీ అనేది అప్లికేషన్ కోసం చెల్లించిన తర్వాత ఈ PDF అప్లికేషన్ అనేది రూపొందించబడతది। ఇప్పుడు మీకు అప్లికేషన్ ఏ రూపంలో వస్తది అంటే PDF రూపంలో ప్రింట్ అవుట్ తీసుకోవడానికి ఉంటది। సో దీనికి సంబంధించి దరఖాస్తుడు అందించినటువంటి వివరాలు, ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వారికి సంబంధించి అతను లేదా ఆమెకి సంబంధించినటువంటి కాపీని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి। నీ ఫైనల్ PDF డౌన్లోడ్ అనేది నీ దగ్గర ఉండాలి। అలాగే సమర్పించినటువంటి ఫారం PDF దరఖాస్తు ఫారంలో రిఫరెన్స్ ID నెంబర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇగో తప్పనిసరి ఇవ్వడం జరిగింది। నీకు ఫామ్లో ఇచ్చినటువంటి రిఫరెన్స్ ID ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్। సో ఆ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి రిఫరెన్స్ ఐడిని నువ్వు పొందుపరచుకోవాలి। ఇక భవిష్యత్ సూచనలు కరెస్పాండెన్సీ కోసం ఇదంతా కూడా మనకు రిఫరెన్స్ ID అనేది ఉపయోగపడుతుంది। ఓకేనా। ఇక దీని తర్వాత నెక్స్ట్ ఈ సమర్పించేటువంటి సమయంలో OTR డేటాబేస్ అందుబాటులో ఉన్నటువంటి వివరాలను దరఖాస్తుదారుడు గమనించాలి అని చెప్పేసి మరొక అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో అప్లికేషన్ ఇంత నీకు PDF వచ్చిన తర్వాత ఇంకా అయిపోలేదు, మరికొన్ని అంశాలను ఇక్కడ ప్రత్యేకంగా నువ్వు కేర్ తీసుకొని చూడాల్సి ఉంటుంది। ఏంటి ఆ అంశాలు అంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఈ నోటిఫికేషన్ ప్రయోజనం కోసం మాత్రమే పరిగణించబడుతుంది। నువ్వు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఈ నోటిఫికేషన్ కోసం మాత్రమే, గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం మాత్రమే ఉపయోగపడుతుందని ఒక అంశాన్ని మెన్షన్ చేశారు। అలాగే అభ్యర్థి ఆన్లైన్లో సమర్పించే ముందు OTR ఫామ్ వివరాలను అంటే అప్డేట్ చేయాలి అని చెప్పేసి సవరించాలి అని చెప్పేసి సూచించారు। సమర్పించే ముందే అప్డేట్ చేసుకోవాలి। ఫైనల్ సేవ్ కంటే ముందు అప్డేట్ ఆప్షన్ వచ్చింది, ఎడిట్ ఆప్షన్ వచ్చింది, అది మనం డిస్కస్ చేసినాం। ఇగో దాన్ని కూడా ఇంపార్టెంట్గా తీసుకోవాలి। వన్స్ ఫైనల్ సేవ్ కొట్టిన తర్వాత ఇక కష్టం। ఇక దీని తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ దరఖాస్తు సమర్పించే సమయంలో తేదీ అనేది ముద్రించబడుతుంది, తేదీ అనేది ప్రింట్ అయ్యి ఉంటుంది। ఈ అప్లికేషన్ సమర్పించే ముందు ఏ రోజు నువ్వు అప్లికేషన్ చేసావు అనేటువంటి దానికి సంబంధించి, అలాగే అప్లికేషన్ PDF ఫామ్ తర్వాత OTR వివరాల్లో దరఖాస్తుదారుంచే మార్పులు ఈ నోటిఫికేషన్ యొక్క ప్రయోజనం కోసం దరఖాస్తు ఫారం యొక్క సమర్పణ అనేది పరిగణించబడదు। వన్స్ అప్లికేషన్ సేవ్ అయిన తర్వాత నీకు ఇంకా OTRలో మార్పులు చేయాల్సి వస్తే ఆ OTR అనేది ఇంకా అప్డేషన్స్ అనేవి తీసుకోదు, ఈ నోటిఫికేషన్కి ఆ అప్డేషన్స్ అనేవి పనికిరావు। ఓకేనా। సో అలా గుర్తుంచుకోవాలి। ఇంకా నెక్స్ట్ సమర్పించినటువంటి డేటాబేస్ వివరాలతో ఏదైనా వ్యత్యాసాన్ని కమిషన్ ఏదైనా వ్యత్యాసం అనేది ఏర్పడితే దానికి కమిషన్ బాధ్యత వహించదు అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది। ఇక దరఖాస్తు ఫారంలో దరఖాస్తుదారు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అంశాలను కూడా సూచించడం జరిగింది। సో ఇందులో థర్డ్ అంశంగా తీసుకోవడం జరిగింది దరఖాస్తుదారు తప్పనిసరిగా పాటించాల్సినటువంటి, అంటే ఎవరైతే అప్లికేషన్ చేస్తూ ఉన్నారో అప్లికెంట్ ఉన్నారో అతను తప్పకుండా పాటించాల్సినటువంటి వివరాలను కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు। ఆన్లైన్లో ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా దరఖాస్తుదారు ఎవరైతే ఉన్నారో అతని అర్హత అనేది నిర్ణయించబడుతుంది। TSPSC నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు ఆన్లైన్లో పెట్టుకున్నటువంటి వివరాల ఆధారంగానే నీ అర్హతను డిసైడ్ చేస్తుంది। అలాగే నోటిఫికేషన్ పరంగా దరఖాస్తు ఫారం సాఫ్ట్‌వేర్ ద్వారా ధృవీకరించబడుతుంది। ఇదంతా కూడా నీ నోటిఫికేషన్స్ కి సంబంధించినటువంటి అన్ని అంశాలు నీకు అప్లికేషన్ కి సంబంధించిన అంశాలు అనేవి కూడా సాఫ్ట్‌వేర్ ద్వారా ధృవీకరించబడతాయి। ఒక దరఖాస్తుదారు అతను లేదా ఆమె దీనికి సంబంధించి పిహెచ్ కి సంబంధించినటువంటి OTR ని అప్డేట్ చేయడంలో విఫలమైతే దరఖాస్తు చేయడానికి ముందు స్థితి దరఖాస్తుదారుకి సంబంధించినటువంటి ఖాళీల కోసం పరిగణించబడరు అని చెప్పేసి అంటున్నాం। OTR కి ముందు ఉన్నటువంటి అంశాలే ఇక్కడ కీలకమైనటువంటి అంశాలుగా చెప్పడం జరుగుతా ఉంది। ఇక దరఖాస్తుదారు డేటాను అంటే అప్లికేషన్స్ కి సంబంధించినటువంటి అప్లికేట్ డేటాను నమోదు చేసేటప్పుడు మరియు అప్లోడ్ చేసేటప్పుడు సమర్పించేటప్పుడు చాలా జాగృతగా ఉండాలి। సో మీరు మూడు అంశాలలో చాలా జాగృతగా ఉండాలి। ఒకటి, మీ డేటాను నమోదు చేసేటప్పుడు ఎంటర్ చేసేటప్పుడు, అలాగే వాటిని అప్లోడ్ చేసేటప్పుడు, ఆ తర్వాత సమర్పించేటప్పుడు చాలా జాగృతగా ఉండాలి। 1కి 4 సార్లు చెక్ చేసుకోండి। సో ఎందుకంటే ఇది జీవితం। సో ఇలా ఈ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది। ఆ తర్వాత 4th పాయింట్గా మరొక అంశాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు, అసంపూర్ణమైన సరికాని దరఖాస్తు ఫారంలు అనేవి తిరస్కరించబడతాయి। TSPSC అసంపూర్ణంగా ఉన్న అలాగే దానికి సంబంధించి సరికాని ఫారమ్స్ ఉన్న తిరస్కరిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది। దరఖాస్తుదారు తర్వాత ఏ రూపంలోనైనా దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించి ఆ దరఖాస్తుదారుని దరఖాస్తు అనేది ఏ రూపంలో కూడా స్వీకరించదు TSPSC। వన్స్ రిజెక్ట్ చేసిన తర్వాత TSPSC అప్లికేషన్ను ఏ టైప్లో ఏ మోడ్లో కూడా స్వీకరించదు। ఓకే, దెన్ ప్రత్యేకంగా పిలిస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుదారుడు అన్ని విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తా ఉన్నారు। ఇక అప్లికెంట్ ఫారంకి సంబంధించి సమర్పణ అనేది పూర్తిగా కంప్లీట్ చేయాలి। ఈ సమయంలో ఏదైనా లోపం గుర్తించబడితే సర్టిఫికేట్ల పరిశీలన ధృవీకరణ ఈ అభ్యర్థిత్వం అనేది తిరస్కరించబడుతుంది। అలాగే రిక్రూట్మెంట్ ప్రక్రియ చివరి దశ ద్వారా తర్వాతి దశలో కూడా వస్తుంది అని చెప్పేసి ఈ అంశాలను హైలైట్ చేయడం జరిగింది ఇందులో। ఇక నెక్స్ట్ ఇందులో 5వ అంశంగా కూడా ఇవ్వడం జరిగింది। ఇవన్నీ కూడా TSPSC మనకు సూచిస్తున్నటువంటి కీలకమైన సూచనలు। సో ఇక్కడ చూడండి, ఎవరైతే అప్లికెంట్ ఉంటాడో అప్లోడ్ చేయడానికి సమర్పించడానికి ముందు దరఖాస్తుదారు జాగ్రత్త నిర్ధారించుకోవాలి। అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఫామ్ ఉందో సంబంధిత కాలంలో ఏది ఉండకూడదు, ఖాళీగా ఉంటే దరఖాస్తు ఫారం అనేది ఆమోదించబడదు। సో మనకి ఇచ్చేటువంటి ఫామ్ ఏదైతే ఉందో అందులో ఖాళీ లేకుండా చూసుకోవాలి। అడిగినటువంటి అన్ని అంశాలను కూడా ఫిల్ చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు। ఇఫ్ ఏదైనా ఖాళీ ఉంటే దాన్ని స్వీకరించరు అని అంటున్నారు। నెక్స్ట్, దరఖాస్తుదారు సమర్పించినటువంటి దరఖాస్తు ఫారంలో కమిషన్ ఎలాంటి దిద్దుబాట్లు చేయదు। మనం చేసినటువంటివే ఫైనల్, కమిషన్ ప్రత్యేకంగా ఎడిట్ చేసేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి TSPSC ఇక్కడ చెప్తా ఉంది। ఇక దరఖాస్తుదారు తప్పనిసరిగా కన్ఫర్మ్ సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి, లేదంటే అప్లికేషన్ వివరాలు డేటాబేస్లో సేవ్ చేయబడవు। కంప్లీట్గా మనం దాన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి, దాన్ని లేదనంటే అవి కమిషన్ వెబ్సైట్లో కనబడవు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది। ఇక 8th పాయింట్, ఏదైనా ఇతర మోడ్యులల్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అనేవి స్వీకరించబడవు, ఓన్లీ ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది స్వీకరిస్తారు। సో దీని తర్వాత 9th పాయింట్ ఏంటి అంటే, ఆన్లైన్ సమర్పణ మరియు హాల్ టికెట్ డౌన్లోడ్కి సంబంధించి ఇతర ఏవైనా సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పుడు మనం కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402354218 ఇది TSPSCకి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్। అలాగే మరొకటి ఏంటి అని అంటే 0402354218 8587 అనేవి లాస్ట్ ఉన్నటువంటి నెంబర్, మిగతావన్నీ కూడా కామన్ నెంబర్స్। సో ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు। ఎప్పుడు కాల్ చేయాలని అంటే వర్కింగ్ డేస్లో 10:30 AM నుంచి 1:31 వరకు, ఆ తర్వాత 1:30 PM నుంచి 5 PM వరకు కాల్ చేయొచ్చు। దెన్ లేదనంటే హెల్ప్ డెస్క్ TSPSCకి సంబంధించి gov.inకి మన ఉన్నటువంటి సమస్యలను మెయిల్ చేయొచ్చు। సో ఇలా మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది। తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి। అప్లికేషన్ ఫామ్ని సక్సెస్ఫుల్గా మీరు చేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్। వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। థ్యాంక్